మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విపక్ష నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఇవాళ నిలిచిపోయే రోజన్న సీఎం జగన్ శత్రువులపై పేదలు సాధించిన విజయం ఇదని చెప్పారు. పేదవానికి ఇల్లు రాకుండా అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని కేసులు వేయించారని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు రాకూడదని హైకోర్టులో 18 సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారని విమర్శించారు. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా హైకోర్టు సుప్రీం ధర్మాసనంలో ప్రభుత్వమే గెలిచిందని తెలిపారు. పేదల ప్రభుత్వానికి పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.